Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అప్పుడు జగన్, ఇప్పుడు చంద్రబాబు, ఇద్దరు కేసుల్లోనూ లక్ష్మీనారాయణే కీలకం. అమరావతి భూముల కుంభకోణ వ్యవహారంలో అనూహ్య పరిస్థితుల మధ్య ఏపీసీఆర్డి నుంచి నోటీసులను అందుకున్న తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారణకు హాజరయ్యే తప్పని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నోటీసుల్లో పొందుపరిచినట్లుగా ఈ నెల 23వ తేదీన ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. సిఐడి రీజనల్ కార్యాలయంలో విచారణ ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ కేసులో మరో పురోగతి కనిపించినట్లు సమాచారం. విచారణ అధికారిని కూడా నియమించినట్లు చెబుతున్నారు. అమరావతి భూముల కుంభకోణం ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో విచారణ అధికారిగా ఈ లక్ష్మీనారాయణరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఏపీ సిఐడి సైబర్ సెల్ విభాగం డిప్యూటీ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. చంద్రబాబుకు జారీ చేసిన నోటీసులపై ఆయనే సంతకం చేశారు. 15వ తేదీ నాడే నోటీసులు సిద్ధమయ్యాయి. తనకు నోటీసులు అందినట్లు చంద్రబాబు కూడా సంతకం చేశారు. తన సంతకం క్రింద 16వ తేదీన వేశారు. ఇదివరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల వ్యవహారం కేసును సిబిఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ దర్యాప్తు చేసిన విషయం తెలిసిందే. ఈసారి చంద్రబాబుపై నమోదైన అమరావతి భూముల కుంభకోణం కేసులో ఏ లక్ష్మీనారాయణరావు దర్యాప్తును చేపట్టనున్నారు. ఈ నెల 23వ తేదీన విజయవాడ సత్యనారాయణపురంలోని ఏపీసీఐడి ప్రాంతీయ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు చంద్రబాబు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని నోటీసుల్లో స్పష్టంగా పొందుపరిచారు. వాటిపై చంద్రబాబు సంతకం చేసినందున విచారణకు హాజరు కావడం తప్పకపోవచ్చునని అంటున్నారు. ఈలోగా స్టేను తెచ్చుకోవడానికి ఆయన తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారని చెబుతున్నారు. స్టేను కోరుతూ 1-2 రోజుల్లో చంద్రబాబు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారని సమాచారం. దీనికి అవసరమైన ప్రక్రియను ఎలా చేపట్టాలనే విషయంపై ఆయన న్యాయ నిపుణులతో సంప్రదింపులు మొదలుపెట్టారు. విచారణకు హాజరు కాకుండా ఉండే విషయంలో ఎలా ముందడుగు వేయాలనే విషయంపై మంతనాలు సాగిస్తున్నారు. తనపై నమోదు చేసిన సెక్షన్ల ఆధారంగా ఆయన తరువాతి చర్యలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.